థ్యాంక్ యూ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు రెవెన్యూ శాఖలో రచ్చ స్పెషల్ డ్రైవ్. ఈ డ్రైవ్ 11 గంటల వరకు కొనసాగుతుంది. రైతులకు సంబంధించి అధికారుల దగ్గర పెండింగ్ ఉన్న సమస్యలను తెరమీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా సదర్ అధికారి ఫోన్ లిఫ్ట్ చేసినట్టయితే మీ సమస్య ఏంటి అనేది నేరుగా వారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము. మీ సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఒక పేపర్ మీద రాసి పెట్టుకొని మాకు కాల్ చేయండి అని, అలాగే దయచేసి మాకు కాల్ చేసే ముందు టీవీ వాల్యూమ్ కావచ్చు ఇతరితర ఏదైనా సౌండ్స్ ఏవి రాకుండా సైలెంట్గా ఉన్న ప్లేస్లోకి వచ్చి మాకు కాల్ చేయండి. ఖచ్చితంగా అధికారికి ఫోన్ లిఫ్ట్ చేసినట్టయితే మీ సమస్య నేరుగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము. మీ సమస్య ఎప్పట్లోగా పూర్తవుతుందనే దాన్ని మీరు కూడా హామీ తీసుకునే ప్రయత్నం చేస్తాము. దయచేసి మీ సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఖచ్చితంగా ఒక పేపర్ మీద రాసి పెట్టుకొని మాకు కాల్ చేయండి అని, అలాగే మీకు ఏ అధికారితో సమస్య ఎదురైందో అధికారి నెంబర్ కూడా రాసి పెట్టుకోండి అని, అలాగే మీ అధికారి చుట్టూ మీ సమస్య గురించి ఎన్ని సంవత్సరాలుగా తిరుగుతున్నారు, ఎన్ని నెలలుగా తిరుగుతున్నారు, ఎన్ని రోజులుగా తిరుగుతున్నారు, ఎన్నిసార్లు తిరిగారు, వాళ్ళు ఏం చెప్పారు, ప్రతిదీ మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి అండ్, అలాగే మాకు తెలియజేయాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మాకు తెలియజేయచ్చు. హలో హలో సార్, మీ కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి. హలో, హలో అండి, నా పేరు వెంకటరావు అండి. మాది పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం ఎమ్మనాగుడిపల్లి అండి. మాది చెప్పండి వెంకట్రావు గారు. వెంకటేశ్వరరావు నా పేరు. వెంకట్రావు గారు, వెంకటేశ్వరరావు, వెంకటేశ్వరరావు, వెంకటేశ్వరరావు గారు చెప్పండి. సార్, ఇప్పుడు విషయం ఏంటంటే మా అమ్మగారు, నాన్నగారు, పట్టా పుల్లయ్య గారు, తులసమ్మ అండి, ఇద్దరు భార్య భర్తలు అండి. సమస్య ఏంటండి? పొలం గురించి అది చెప్తున్నాను సార్. చెప్పండి, పూర్తి వివరం చెప్పాలి కదా, దాని గురించి చెప్తున్నాను. త్వరగా చెప్పండి, ఇంకా చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు కదా. అదే అదే సార్. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి 7 సంతానం అండి. 7 వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే, హలో చెప్పండి చెప్పండి, వింటున్నాం. వాళ్ళకి ఇద్దరికి పెళ్లి అవ్వాలి, కచ్చిమావలకి పెళ్లి అయిందండి. పిల్లలు ఎలా ఉన్నారు, మొత్తం ఇప్పుడు 6 ఎకరాలు భూమి అండి వాళ్ళకి. ఓకే. అయితే మా మేనమ్మ, ఇప్పుడు మా మేనమామ గారు ఒక ఆయన ఉన్నారండి, అంటే కట్ట సచ్చినారండి, అంటే పొలం గారు అని అబ్బాయి. సరే, ఇప్పుడు మీకు ఆ పొలం ఎవరి పేరు మీద ఉంది? అదే పొలం ఏంటంటే, విషయం ఏంటంటే అండి, ఇప్పుడు అసల కాగితంలోనేమో 3 పేరు ఉందండి. ఆన్లైన్ లోనేమో పాస్ బుక్ల ద్వారాగా, ఇప్పుడు మా మేనమామ గారు లేరండి, చనిపోయారు, ఆయన ఏమో పాస్ బుక్లు తీసుకోండి, 4 ఎకరాలు వస్తుందండి అందుట్లో. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం మీదా వారిదా? వాళ్ళ అంటే మా అమ్మగారే కదండి, ఆవిడ మరి కట్టపల్లయ్య గారు కూతురు కదండి మా అమ్మగారు. మీ అమ్మగారు వాళ్ళ పేర్ల మీద రాశారా? లేదండి లేదండి, రాయలేదండి. అది ఇప్పుడు మామూలుగా కోర్టుకి వచ్చా అని అడుగుతున్నామండి. అంటే అసలు మీ ప్రాబ్లం ఏంటనేది సరిగ్గా అర్థం కావట్లేదండి. ప్రాబ్లం అండి, ఇప్పుడు విషయం ఏంటంటే ఉన్న వాళ్ళకి ఆ భూమి అంతా చెందుద్దా, లేకపోతే వాళ్ళ అక్కడికే చెందుద్దా అని. మీ అమ్మగారి పేరు మీద ఉన్న ఆస్తి వాళ్ళ వారసులకు చెందుద్దా అని అడుగుతున్నారా? అవునండి, చెందుతుంది. కాకపోతే ఇప్పుడు కాదండి, తన తదనంతరం చెందుతుంది. తర్వాత ఇంకోటి అండి, మరి కట్టాపుల్లయ్య గారు పేరు కూడా ఉంది కదండి. ఆయన ఎవరండి? ఆయన ఇప్పుడు తులసమ్మ, కట్టాపుల్లయ్య గారు ఇద్దరు భార్య భర్తలు అండి. ఇద్దరు పేరు. వారు ఏమవుతారు మీకు? తాతగారు అవుతారు. ఓకే, ఇప్పుడు తాతగారు ఉన్నారా? లేదండి, మొత్తం అందరు చనిపోయారు, నేను కూతురు పెట్టినాను నేను. సరే, ఇది ఫ్యామిలీ ఇష్యూ సార్, దయచేసి తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. మీకు అధికారులతో ఏదైనా సమస్య ఉన్నట్టయితే మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ. హలో.
హలో, నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు ఇమ్మడి సోమయ్య. నేను రిటైర్డ్ మిలిటరీ మ్యాన్. మా బాబు మిలిటరీయే. సోమయ్య గారు, మేడం దయచేసి టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేస్తారా? పెట్టేసాను మేడం. ఇంకా వినిపిస్తుందండి? వినిపిస్తుంది మేడం. పూర్తిగా ఆఫ్ చేసేసేయండి. ఓకే, చెప్పండి సార్, సమస్య ఏంటి? నేను రిటైర్డ్ మిలిటరీ మ్యాన్ మేడం. ఓకే, నా బాబు కూడా మిలిటరీ. అయితే నేను దాదాపు నేను రిటైర్మెంట్ అయిన తర్వాత డబ్బులు పెట్టి ల్యాండ్ కొనుక్కున్నా, రిజిస్ట్రేషన్ చేయించుకున్నా, పాస్బుక్లు వచ్చినాయి. తర్వాత ఇప్పుడు కేసీఆర్ వస్తామని నా పాస్బుక్లు నా దగ్గర తక్కువ ఎక్కిస్తారు. ఇక కొన్ని కొంత భూమో సరైన పెట్టి కట్టుకుందు అది తప్పు రాసిండ్రు. నన్ను పైసలు డిమాండ్ ఏం తప్పు పడిందండి? సెవెన్ నెంబర్ తప్పు. నా భూమి మీరు కాదంటుంది ఎంఆర్ఓ గిట్లా. మీకు ఆ భూమికి సంబంధించిన పట్ట పేపర్లు ఉన్నాయా మీ దగ్గర? అన్ని పట్ట రీసెంట్ పేపర్లు ఉన్నాయి, పాస్ బుక్ ఉన్నాయి, పాతాయి. ఓకే, తర్వాత నెక్స్ట్ మేడం నేను రెవెన్యూ చీఫ్ సెక్రటరీ దాకా పోయినా, కలెక్టర్ చెప్పిన, ఆర్డీఓ చెప్పిన. మీరు ఆ పేపర్లు తీసుకొని వెళ్ళి ఇట్లా తప్పు పడిందని చెప్పారా ఎంఆర్ఓ గారికి? చెప్పిన ఎంఆర్ఓ ఉండి పైసలు డిమాండ్ చేస్తే కొంచెం నిదానంగా మాట్లాడరా. మీరు ఏం మాట్లాడుతున్నారు సరిగ్గా అర్థం కావట్లేదు మేడం. దొంగ 13B అని చెప్పారు వాళ్ళు. ఒకటి దొంగ 13B తయారు చేసింది ఎంఆర్ఓ బిఆర్ఓ. ఎవరి పేరు మీద ఉందండి ఇప్పుడు అది? అది వేరే వాళ్ళ పేరు మీద ఉంది. అలా శ్రీరామ్ సార్ కాలవపోయింది. ఆ డబ్బులు నాకు వచ్చినాయి. తర్వాత భూమి నీరు కాదంటుండ్రు వాళ్ళు. అది కాదని వాళ్ళు దొంగ 13B తయారు చేసిండ్రు. అప్పుడు ఉన్న ఎంఆర్ఓ ఎవరు, ఆ ఎంఆర్ఓ సంతకం ఈ సంతకం తయారు చేస్తే దొంగ జరిగి నాక 13B దొంగ 13B అక్కడ ఉన్నది ఆల్రెడీ తీసుకున్నా. మీరు చివరికి ఎప్పుడు కలిసారండి ఎంఆర్ఓ గారిని? ఎంఆర్ఓ కలిసి డైలీ కలుస్తూనే ఉన్నా. అంటే ఆర్డీఓ కోర్టులో చివరికి ఎప్పుడు? ఇప్పుడు కోర్టులో ఉందండి ఇది. కోర్టు అంటే ఆర్డీఓ కోర్టు లేదు చెప్పింది కదా, 13B వాళ్ళ దొంగది. అది క్యాన్సిల్ అంటే ఆర్డీఓ క్యాన్సిల్ చేయాలి. కాదు కాదు సార్, ఇప్పుడు అది కోర్టులో ఉందా, ఇక్కడ ఆఫీస్ లోనే ఉందా? ఓకే, మీరు కాదండి. ఇప్పుడు చివరిగా ఎవరు ఎంఆర్ఓ గారిని ఎప్పుడు కలిశారు? మన కలిసిన మేడం డైలీ టచ్లో ఉంటాయి. ఎంఆర్ఓకు చేస్తా అంటుండు చేస్తలేదు. అయితే దొంగ 13B క్యాన్సిల్ అంటే ఆర్డీఓ క్యాన్సిల్ చేయాలట. ఇప్పుడు ఆర్డీఓ గారి దగ్గర ఉంది ఇది. ఆర్డీఓ గారి దగ్గర నేను ఎమ్మెల్యే చెప్పాడు చేయని చెప్పాడు. వాళ్ళు దొంగలని చెప్పాడు. ఆర్డీఓ ఎంఆర్ఓ ఎమ్మెల్యే చెప్పిండు, మినిస్టర్ చెప్పిండు, కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ ఫోన్ చేసి చెప్పిండ్రు. చెప్తే క్యాంప్ ఆఫీస్ సీఎంఏ తీసి ఫైల్స్ పని చేస్తామని చెప్పిండు. ఫైల్స్ పని చేస్తామన్నాడు మేడం. టీ న్యూస్ లో వచ్చింది గంటరామ పెట్టిన. మీది ఏ జిల్లా అండి సోమయ్య గారు? ఏ జిల్లా అండి? సూర్యాపేట మేడం. ఓకే, మీ నెంబర్ చెప్పండి సోమయ్య గారు. 99 ఓకే 1222 1240 అలాగే సోమయ్య గారు, మీతో మా టీం మాట్లాడుతుంది, ఒకసారి మాట్లాడండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి సార్, సమస్య ఏంటి? మాకు 2003లో డి పట్టా వచ్చింది మేడం. ఓకే, 2003లో డి పట్టా వస్తే దానికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడానికి కొద్దిగా ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెడితే ఆర్డీఓ గారికి అప్లై చేయడం జరిగిందండి. అప్పుడు కొంతమంది డి పట్ట ఒక ఫేక్ డి పట్ట ఉన్న వాళ్ళు మాకు ఉందని చెప్పానని అప్లై చేశారండి. అప్లై చేస్తే మేడం, మీ పేరు? ఆర్ రామ సత్యనారాయణ. రామకృష్ణ నారాయణ? రామ సత్యనారాయణ. రామ సత్యనారాయణ. ఓకే, చెప్పండి. సత్య చెప్పండి. ఆర్డీఓ గారు సైట్ లోకి వచ్చి కండక్ట్ చేశారంటే వాళ్ళందరూ రమ్మన్నారు. రమ్మని డి పట్ట ఫేక్ అని చెప్పని జెరాక్స్ కాపీ పెట్టారు. అది ఫేక్ అని చెప్పని ఆల్రెడీ అందులో నోట్ చేసి ఇచ్చారండి. ఓకే, ఇప్పుడు చేసి మాకు పట్టదారు పాస్ పుస్తకం 2011లో ఇచ్చారండి. ఇస్తే ఇప్పుడు ఉన్న ప్రాబ్లం ఏంటండి? ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక 15 రోజుల క్రితం వచ్చి, అదేండి, ఒక 15 రోజుల క్రితం వాళ్ళు వచ్చి మాకు అదే ఫేక్ డి పట్ట తీసుకొని వచ్చి మాకు ఉందని చెప్పని వస్తున్నారు. దానికి ఏం చేయమంటారు? మీకు ఆ పట్ట ఇచ్చింది ఎవరండి? మాకు పట్టదారు పాస్ పుస్తకాలు ఆర్డీఓ గారు ఇచ్చారండి. ఆయనకే తీసుకెళ్లి మీరు ఇచ్చిన పట్టానే మళ్ళీ ఇది ప్రాబ్లం అని చూపిస్తున్నారు అని చెప్పి వారిని అడగండి. సార్, మీ టీవీలో చూస్తూ మాట్లాడకండి, టైం వేస్ట్ అవుతుంది. దయచేసి ఫోన్ లో మాట్లాడండి.
ఆ పేపర్స్ తీసుకెళ్ళి అడిగో గారిని కలవండి, ఓకేనా? థ్యాంక్ యూ అండి. హలో 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 మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి అమ్మ, సమస్య ఏంటి? మేడం మేము ఇంతకు ముందు కూడా కాల్ చేసాం మేడం, మాకి ఎన్పి కుంట కదిలిస్తారు. పేరండి? సుహాసిని మేడం. సుహాసిని, ఎప్పుడు చేశారండి? నేను 4 సార్లు, సార్ కూడా ఉన్నాడు మేడం, చేశాము. మాకు ఏం అసలు మా గురించి అసలు ఎవరు ఏమి, మేము జేసీకి పెట్టమన్నాడు మేడం ఆర్డీఓ సారు. మాకు అన్ని ప్రూఫ్లు ఉన్నా కూడా మాకేం చేయట్లేదు మేడం. ప్రాబ్లం ఏంటమ్మా? ఇంతకు ముందు ఎవరితోనో మాట్లాడమ్మా? మాట్లాడాం మాట్లాడాం మేడం, సార్ కూడా ఉన్నాడు. మా పొలం వేరే వాళ్ళు ఎక్కించుకున్నారు మేడం మా దాంట్లో. ఆ పొలానికి సంబంధించిన కాగితాలు మీ దగ్గర ఉన్నాయా? అన్ని ఉన్నాయి మేడం, కోర్టు నుంచి కూడా మాకే వచ్చింది మేడం. కోర్టు నుంచి వచ్చినా గానీ ఆర్డీఓతో ఈ ఆర్డర్ కాపీ ఇచ్చినాడు మేడం, ఆర్డీఓ ఎంఆర్ఓ చేయలేదని చెప్పేసి. కాదమ్మా, చివరిగా మీరు ఫోన్ చేసినప్పుడు ఎంఆర్ఓ గారితో మాట్లాడామా? ఎవరితో మాట్లాడాం? ఎంఆర్ఓ ఫస్ట్ లైవ్ వచ్చాడు మేడం, ఫస్ట్ ఒకసారి మాట్లాడు, మళ్ళా మాట్లాడలేదు మేడం. ఆర్డీఓ కూడా ఒకసారి మాట్లాడినప్పుడు ఏమన్నారు? చేస్తానని చెప్పాడు. ఆర్డీఓ సార్ కూడా చేస్తానమ్మా, మీరు చెప్తే వినడు కదా, నేను చెప్తే వింటాను కదా ఆర్డీఓ, మీరు రండి నేను చేస్తానని చెప్పాను మేడం. మేము వెళ్ళాము కదిరికి చెప్పాడు. మేము ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఫోన్ చేశాను మేడం ఆర్డీఓకి. ఆర్డీఓ సార్ అయితే ఎంఆర్ఓ సార్ తో మాట్లాడాడు మేడం, నేను ఫోన్ ఇచ్చినా కూడా. మీరు చివరిసారిగా కలిసినప్పుడు ఏమన్నారు ఎంఆర్ఓ గారు? ఎంఆర్ఓ నేనేం చేయలేనమ్మా, మీరు మీ జేసీకి పెట్టుకున్నారు కదా, పెట్టుకోండి, నా పరిధిలో లేదు అంటాడు మేడం. మొత్తం రికార్డ్ రా నుంచి ఎంఆర్ఓనే ఉన్నాడు మేడం. వాళ్ళు రిజిస్టర్ దొంగ పేర్లు, మా పేర్లు మార్చేసి, మా నాన్నగారి పేర్లు మార్చేసి వాళ్ళు పొలం ఎక్కించుకొని వాళ్ళు కోర్టులో ఉండగానే రిజిస్టర్ పెట్టించేసినారు మేడం. ఇప్పుడు ఇది కోర్టులో ఉందమ్మా? ఇది లేదు మేడం, మాకు వచ్చేసింది కోర్టు నుంచి కూడా వచ్చేసింది మేడం. మాకి నోటీసులు ఉన్నాయి, ఒక్కటి మా దగ్గర కోర్టు నుంచి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ దాని గురించి మళ్ళీ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారా? చేస్తానే ఉన్నారు మేడం, ఇంతవరకు అసలు మా భూమే లేదు అంటారు మేడం వాళ్ళు. పోనీ ఇప్పుడు మీ పొలంకి సంబంధించిన పేపర్లు మీ దగ్గర ఉన్నాయా? అన్ని ఉన్నాయి మేడం, మీరు వాట్సాప్ నెంబర్ చెప్పినా కూడా నేను వాట్సాప్ పెడతాను మేడం. పొలంలో కూడా మేము పంట పెట్టినాం మేడం, ఈసారి కూడా కంది వేసినాము. అలాగే అండి, ఇప్పుడు ఎవరి పేరు మీద ఉంది ఇప్పుడు మీ భూమి? మా తాత పేరు మీద ఉంది, మా నాన్న పేరు మీద ఉంది మేడం. అది వాళ్ళ పేరు మీద, గంగిరెడ్డి అనే పేరు మీద ఎక్కించేసినారు మేడం. అది ఆయన ఏమవుతారు మీకు? మాకు వాళ్ళు ఏం కాదు మేడం, మా పెదనాన్న గారు వాళ్ళది, వాళ్ళ తండ్రులు పెట్టున్నారు. మా పొలం వాళ్ళు ఎక్కించుకున్నారు మేడం, వాళ్ళది వేరే వాళ్ళు. ఓకే, ఏ జిల్లా అమ్మా ఇది? అనంతపూర్ జిల్లా మేడం. నేను ఒకసారి ఒక నెంబర్ ఇస్తాను, రాసుకుంటారా? చెప్పండి మేడం. 897 817 818 1204. ఇంతకు ముందు మాట్లాడినప్పుడు ఏమన్నారమ్మా? చెప్పాడు మేడం, మీరు కదిరి కానీ అనంతపూర్ గానీ వెళ్తారమ్మా ఒకసారంటే మేము వెళ్తాం సార్ అని చెప్పాను. ఆర్డీఓ సార్ దగ్గర కూడా వెళ్ళాం సార్, మేము వెళ్ళాం మేడం, చందు సార్ పిలుచుకొని వెళ్ళాం, మీ రిపోర్ట్ అన్నీ పిలుచుకొని వెళ్ళాము. ఆర్డర్ కాపీ ఇచ్చినాడు, ఆర్డీఓ సార్ దగ్గరికి వెళ్ళాము. ఎన్ని సార్లు అని తిరుగుతాం మేడం మేము ఇప్పుడు. ఓకే, ఎంఆర్ఓ దగ్గర పోతే అస్సలు పట్టించుకోడు, వాళ్ళకే చెప్తాడు కానీ మాకు చెప్పాడు. మళ్ళీ న్యాయం ఏమో, మీదేమ్మా పొలం మీదేమ్మా అంటాడు కానీ భూమి లేదమ్మా నేను ఎక్కించేదానికి అంటాడు మేడం. భూమి అప్పుడంతా ఉండింది, ఇప్పుడు ఎట్లా పోతుంది మేడం మా భూమి మాకు? అదేదమ్మా, ఒకసారి మీకు నెంబర్ ఇచ్చాను కదా, ఒకసారి ఆ నెంబర్కి కాల్ చేసి ఒకసారి మాట్లాడండి. మీరు వెళ్ళే ముందు వాళ్ళు కూడా వస్తారు, ఓకేనా? సరే మేడం, థ్యాంక్ యూ సుహాసిని గారు. హలో హలో, నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి సార్, సమస్య ఏంటి? మాది సమస్య ఒక గ్రామ పంచాయతీ మొత్తం సమస్య సార్ మేడం. 1600 ఎకరాలు వాళ్ళు ఆపిల్లు మేడం, పట్టాలు భూములు వచ్చిన తర్వాత. ఇప్పుడు సంవత్సరం అవుతుంది మాకు, 2 సార్లు రైతు బంధు వెళ్ళి మళ్ళా దాన్ని ఓపెన్ చే సస్పెండ్ పెట్టింది మేడం. సస్పెండ్ పెట్టి ఓపెన్ చేయమంటే చేస్తలేరు మేడం. సంవత్సరం అవుతుంది ఎంఆర్ఓ కరెక్ట్ దగ్గర తిరగవచ్చు. ఆర్డీఓ సార్ దగ్గర కూడా పోయినా సార్, నెంబర్ ఉందా సార్ ఆర్డీఓ గారిది? ఆర్డీఓ గారిది నెంబర్ లేదండి. నెంబర్ తీసుకొని కాల్ చేస్తారా? ఇది 1600 ఎకరం మేడం. ఇది సార్ సార్ కాల్ చేస్తారా? ఆర్డీఓ దగ్గరికి మేము రైతులు అందరం పోయినా సార్. సార్ మీరు ఆర్డీఓ గారి నెంబర్ తీసుకొని కాల్ చేయండి. ఆర్డీఓ నెంబర్. థ్యాంక్ యూ. హలో,
హలో నమస్తే అండి, చెప్పండి సార్, సమస్య ఏంటి? గుడ్ మార్నింగ్ మేడం, మా పేరు రామకుమార్ మేడం, వికారాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. చెప్పండి కుమార్ గారు. మేడం, మాకు గవర్నమెంట్ ల్యాండ్ మేడం 3 ఎకరాలని ఫస్ట్ ఫ్లోరింగ్ ఇచ్చింది మేడం 1956లో మేడం. అంటే అప్పుడు ఇచ్చిన ల్యాండ్ 3 ఎకరాలని ఫ్లోరింగ్ ఇచ్చింది మేడం. అయితే మొన్న సర్వే చేసి మొన్న కొత్త బుక్ ఇచ్చారు కదా మేడం, అప్పుడు మటుకు మాకు కొద్దిగా ల్యాండ్ తక్కువే వేశారు సార్. అయితే ఇప్పుడు వేరే వాళ్ళు పక్క వాళ్ళు వచ్చేసి ల్యాండ్ తక్కువ ఉందని గమనించి వాళ్ళు, మేమైతే గత 40 సంవత్సరాల నుంచి కబ్జాలో ఉన్నాం సార్ మొత్తం. సార్ మీకు మీకు పాత పాస్బుక్ ఎంత ఉంది? పాత పాస్బుక్ లో కూడా తక్కువనే ఉంది సార్. ఎంత ఉంది? అందులోపల 2 ఎకరాలు దాకా ఉంది సార్. ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు కూడా 2 ఎకరాలు ఉంది. మరి ఇంకేంటి సార్, మరి మీకు రెవెన్యూ వాళ్ళతో ఏం ప్రాబ్లం లేదు కదా? అంటే సార్ గవర్నమెంట్ అయితే ప్రొసీడింగ్ ఇచ్చింది సార్, 3 ఎకరాలు చేసుకోమని. మరి 3 ఎకరాలు మీకు కాగితం ఉందా 3 ఎకరాలకు? 3 ఎకరాల కాగితం ప్రొసీడింగ్. మీ పేరేంటండి? ఇప్పుడు భూమి ఉన్నది ఎవరి పేరు మీద? తుంకిమెట్ల రత్నయ్య సార్. ఇంటిమెట్ల రత్నయ్య గారికి 3 ఎకరాలు చేసుకోండి అని కాగితం ఉందా? ఉంది సార్. మరి ఇంకేమది అమలు చేయించుకోండి దాన్ని. అయితే వేరే వాళ్ళు వచ్చి ఆ 1 ఎకరం. సార్ ఆగండి, సార్ ఆగండి, మీరు రెవెన్యూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముందు అమలు చేయించుకోండి, మ్యూటేషన్ చేయించుకోండి మీ పేరు మీదకి. ఆ తర్వాత కదా అది మీ పేరు మీద అయినప్పుడు కదా మీరు వాళ్ళని పంపించేది. మీ పేరు మీదనే లేనప్పుడు, మీ పేరు మీదనే భూమి లేనప్పుడు మీరు వాళ్ళని ఎట్లా పంపిస్తారు? అదే సార్, వాళ్ళ దగ్గర కూడా డాక్యుమెంట్స్ లేవు, మమ్మల్ని బెదిరించి మీరు మీది లేదు ఇది మాది అని. ఒక మాట సార్ ఒక మాట, ఫస్ట్ అయితే మీరు వెళ్ళి ఆ 3 ఎకరాల వరకు గవర్నమెంట్ ఎంత ఆర్డర్ ఇచ్చిందో అంతవరకు మీ పేరు మీద పాస్బుక్ చేసుకోండి ఫస్ట్. అది అయినప్పుడు కదా సార్, అది మీది, అది మీది కాదు అని మీరు మీది మీది మీదా అని అడుగుతారు అనుకో వాళ్ళు, మీరు ఏం చెప్తారు? కాదు అంటారు. మరి మీది కానప్పుడు మీరెందుకే అడ్డుకుంటున్నారంటే ఏం చెప్తారు మీరు? ఫస్ట్ మీరు ఒక హక్కు హక్కు సంపాదించుకోండి దానిపైన, ఓకేనా? అయితే కోర్టుకు వెళ్ళండి సార్. మీరు కోర్టుకు వెళ్ళాలి, ఓకేనా? ఈ హక్కు పత్రం చూపించండి, అప్పుడు మీకు 3 ఎకరాలు ఇచ్చినట్టుగా మీ స్వాధీనంలో ఉన్నదన్న విషయం చెప్పండి. అధికారులు మీకు సహకరించకపోతే కోర్టుకు వెళ్ళండి. అసలు మీరు అధికారులను సంప్రదించకపోతే రేపు వెళ్ళి దరఖాస్తు పెట్టండి, ఓకేనా? నమస్తే. థ్యాంక్ యూ అండి. హలో హలో మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి సార్, సమస్య ఏంటి? ఇప్పుడు మాది మేము చర్చి సంబంధించిన వాళ్ళు మేడం. 28 ఫీట్ సెంట్లు వచ్చి మాకు చర్చి పేరు మీద ఉంది మేడం. ఓకే ఓకే. ఇప్పుడు వేరే వాళ్ళు అయితే ఇది మా తాత సొత్తు, ఇది మాది, మీది అయితే ఫోర్జరీ అనేసి అంటున్నారు మేడం. ఓకే, దాన్ని ఏమంటారు? దాంట్లో వాళ్ళు చూపుతున్న కాగితాలు ఏంటి సార్? వాళ్ళకి ఏం లేదు సార్. ఏం లేదు, 10-1 ఉంది సార్. ఏముందండి? 10-1 ఉంది సార్. అది అడంగల 10 ఉన్నాయి కదా సార్. 10-1 మీ దగ్గర, మీ దగ్గర ఏ పత్రం ఉంది? మా దగ్గర వాళ్ళు ఇచ్చినటువంటి రిజిస్టర్ అయింది సార్, 1955లో రిజిస్టర్ అయినాయి సార్. ఇంకేం సార్ అది? అది అమలు చేయించుకోండి. సెంట్లు అనేసి రిజిస్టర్ అయినాయి సార్. మేము ఎంఆర్ఓ గారిని కలిసి ఎంఆర్ఓ గారు ఏం స్పందన ఇవ్వలేదు సార్. సార్ నంబర్ ఇవ్వండి సార్, నంబర్ ఇవ్వండి సార్, తహసీల్దార్ గారి నంబర్ ఇవ్వండి. సర్వే గారిని కలిసి సార్, 9-4-9-4-9-1 ఓకే 077-035 సార్. ఎమరో గారి నెంబరే కదండి ఇది? అవును మేడం, అవును. పేరు? బాబు సార్ మేడం. బాబు. మండల్? 77035. చిత్తూరు డిస్ట్రిక్ట్, నగరి మండల్ మేడం. చెప్పి. నగరి. ఇప్పుడు విలేజ్ ఇది ఎక్కడ సార్? ఈ ప్రాబ్లమ్ ఉన్న విలేజ్ ఎక్కడ? నగరి సార్, కాకవేడ అనేసి నగరి. 9491077035. కాట్రవేడ? కాకవేడ సార్. కాట్రవేడు. ఓకే. కాకవేడ సార, కాకవేడు. కాకవేడు. AAKVED. అవును సార్, కాకవేడు. సర్వే నెంబర్ చెప్పండి. దీంట్లో మీకు ఎంత ఉంది సార్? 25 సెకండ్స్ సార్ సెంట్ లో. మాకైతే దాంట్లో 21 సెంట్లు అనేసి ఇచ్చారు సార్, అప్పుడు రాసిచ్చారు సార్, రిజిస్టర్ చేసి ఇచ్చినారు సార్. ఓకే. అది ఒక 7 సెంట్లు వచ్చి పొరంబోకుండా కూడా అది కూడా మా చర్చి దాంట్లోనే వచ్చేసినాయి సార్, 28 వచ్చేసినాయి సార్. మేము సీఎం గారికి కూడా లెటర్ పంపించాం సార్, అమరావతి నుంచి ఒక లెటర్ కూడా వచ్చినాయి సార్, 21 కొలిచి ఇవ్వండి అనేసి. మేము లోకల్ సర్వేర్ గారిని కలిసాము, ఇచ్చినాడు, గలాటీ చేసే లోపల వెళ్ళిపోయినారు సార్. అదేవిధంగా మళ్ళీ డిస్ట్రిక్ట్ సర్వేర్ కి స్పందనాలు పెట్టినాం సార్, డిస్ట్రిక్ట్ సర్వేర్ వచ్చినప్పుడు మళ్ళీ గలాటీ చేసినారు సార్ వాళ్ళు, మళ్ళీ వెళ్ళిపోయినారు సార్. నిన్న ఆగస్ట్ 15 కూడా జెండా ఎగరేద్దాం అనేసి వెళ్తే కూడా అప్పుడు కూడా నిన్న కూడా గలాటీ చేశారు సార్. మీ పేరండి? ఇప్పుడు ఈ గలాటీ చేసిన ప్రతిసారి పోలీస్ కేసు నమోదైందా సార్?
పోలీస్ కేసు పెట్టారా గలాట చేసిన ప్రతిసారి? సార్ ఆల్రెడీ స్టేషన్ లో కూడా రెండు కంప్లైంట్ ఇచ్చాం సార్. సార్ మీ పేరు? రెండు కంప్లైంట్ ఉంది సార్. చర్చి చర్చి మేడం. మీ పేరు? యేసుమణి సార్. యేసుమణి. మీరే మీరు ఫాదరా సార్ చర్చికి? అవును సార్. అవును సార్. ఓకే సార్ చూద్దాం సార్, తహసీల్దార్ నంబర్ కలిస్తే మాట్లాడదామండి. ఇబ్బంది పెడుతున్నారు కనుక్కుందామండి. ఎంఆర్ఓ గారు కాల్ లిఫ్ట్ చేయట్లేదు. యశ్మణి గారు సార్ మేడం మీకు నంబర్ ఇస్తాం రాసుకోండి సార్. 897 సార్. 897 మీకు నంబర్ ఇస్తాము మా రిపోర్టర్ గారిది రాసుకోండి సార్. 897 818 చెప్పండి. 818 ఒక్క నిమిషం, వన్ మినిట్ అండి. నమస్తే బాబు గారు. చెప్పండి. నమస్తే సార్, మేము సివిఎన్ న్యూస్ నుంచి మాట్లాడుతున్నాం, రెవెన్యూ శాఖలో రచ స్పెషల్ డ్రైవ్ నుంచి. ఒక రైతుకు సంబంధించిన ప్రాబ్లం గురించి మీతో మాట్లాడడానికి కాల్ చేసాం సార్. ఇది చర్చ్, చర్చికి స్థలం అంట సార్? అది చర్చ్ స్థలం కాకవేను. కాకవేడ? కాకవేడు. సర్వే నెంబర్ వచ్చేసి 121 సార్. ఈ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా ఎరేజ్ అయింది కనుక మీ దృష్టికి వచ్చే ఉంటుంది సార్ ఇది. అవునండి. ఏంటి సార్ అసలు ఆ చర్చికి ఉందా లేకుంటే అతని? యాక్చువల్ గా రిజిస్టర్ డాక్యుమెంట్ 1954-55 అండి అది. ఎస్ సార్. ఆ డాక్యుమెంట్ అది వీళ్ళు కొనుక్కున్నది. ఆ చెక్ బందీ టాలీ అవుతుంది, సర్వే నంబర్ టాలీ కాదు. ఓకే. అక్కడ ఆ రోజుల్లో ఎట్లా రాసుకున్నారో తెలీదు. సర్వే నంబర్ అయితే వేరే ల్యాండ్. ఓకే. ఏది చర్చ్ ఉన్న ల్యాండ్ వేరే సర్వే నంబర్? సర్వే నంబర్ వేరే, చెక్ బందీ మాత్రం మీద టాలీ అవుతా ఉంది. ఇప్పుడు 121 అట సార్. ఈ సర్వే నంబర్ వచ్చి 121. ఓకే ఓకే. మరి ఇప్పుడు అది ఉన్న సర్వే నంబర్ ఏంటో తెలియదు. మరి ఇప్పుడు ఆ చర్చికి సంబంధించిన ఫాదర్ యేసుమని కూడా లైన్ లో ఉన్నారండి. ఇప్పుడు మరి వాళ్ళ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా ఎరేజ్ అవుతున్నట్టుంది కదా సార్, కొట్లాటలు అంటే. వాళ్ళు 24 గంటలు అక్కడ గొడవన్నారు, ఆయన అబ్జెక్షన్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆ ల్యాండ్ మా ఫాదర్ అమ్మలేదు. ఓకే. మా ఫాదర్ దానికన్నా ముందే చనిపోయాడు, అది డాక్యుమెంట్ కరెక్ట్ కాదని అతను అబ్జెక్షన్. అంటే మరి అది కోర్టుకి వెళ్ళి, కోర్టులో ఉందా సార్? ఇప్పుడు వాళ్ళు సివిల్ కోర్టుకి వెళ్తామని చెప్పారు సార్. మరి నాకైతే ఐడియా లేదు, వెళ్తామని చెప్పారు. యేసుమణి గారు? యేసుమణి గారు? యేసుమణి గారు కోర్టుకి అయితే వెళ్ళలేదు సార్. అవి ఓకే ఓకే. ఇంకా ఈడే మన సార్ వాళ్ళతో మాట్లాడి డిస్కషన్ చేసుకుంటాం. అది రిజిస్టర్డ్ డాక్యుమెంట్ సార్, మన సివిల్ డిస్ప్యూట్ అయింది పూర్తిగా. అందులో చెక్ బందీ టాలీ కాదు, సర్వే నంబర్ టాలీ కాలేదు. అది మా డాక్యుమెంటే తప్పని అతను ఆర్గ్యూ చేస్తున్నాడు. మా ఫాదర్ చనిపోయాడు, వీళ్ళు అది ఫేక్ డాక్యుమెంట్ అని ఏదో ప్రాబ్లం చేస్తాడు సార్. ఇప్పుడు మరి దీన్ని సార్, అయితే ఇక్కడ ఫేక్ డాక్యుమెంట్స్ కూడా డెత్ సర్టిఫికేట్ వచ్చి 1951 లో ఇచ్చినట్టుగా చనిపోయినట్టుగా ఇచ్చారు సార్. మరి మేము దాన్ని బేస్ చేసుకున్న ఆర్టీఓ పెడితే 1951 లో లేట్ ఫెమేల్ చనిపోయినారు కానీ మేల్ చనిపోలేదు అనేసి పోయింది, ఫోర్జర్ అనేసి కూడా ఇచ్చారు సార్. ఆర్టీఓ ద్వారా దరఖాస్తు తీసుకున్నారు మీరు వివరాలు. ఓకే సార్. తహసీల్దార్ గారు ఒక మాట సార్ చెప్పండి సార్. ఇక్కడ మీకు మీకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అన్న విషయంలో మీకు అనుమానం లేదు, అభ్యంతరం లేదు. అయితే ఇక్కడ వచ్చిందల్లా మీరు చెప్తున్నది ఏంటంటే వ్యాలిడ్ ఇక్కడ డిస్ప్యూట్ ఏంటంటే సర్వే నెంబర్లు కాగితం మీద ఉన్నది వేరు, వీళ్ళు చర్చి ఉన్నది వేరు. చర్చ్ ఉన్నది వేరు. మరి ఇప్పుడు దీన్ని ఎలా పరిష్కరిస్తారు సార్? అది డిస్ట్రిక్ట్ సర్వేయర్స్ కూడా వచ్చారండి. డిస్ట్రిక్ట్ సర్వేయర్స్ కూడా మేమేం చేయలేము, అది సివిల్ కోర్టులో పరిష్కారం చేసుకోవాలని చెప్పారు. వీళ్ళు డిస్ట్రిక్ట్ సర్వేయర్ కూడా కట్టారు. ఇప్పుడు సర్వేయర్లు, సర్వేయర్ వచ్చిన ప్రతిసారి వాళ్ళు బెదిరిస్తున్నారట, వాళ్ళు వెళ్ళిపోతున్నారట సార్? లేదు లేదు, చూశారు చెక్ బందీ టాలీ అవుతుంది, సర్వే నెంబర్ టాలీ కాలేదు, అతను అబ్జెక్షన్ చేస్తున్నాడు సర్వే చేయడానికి అని చెప్పి వాళ్ళు కూడా ఎండార్స్మెంట్ ఇచ్చినట్టున్నారు. డిస్ట్రిక్ట్ సర్వేయర్ కూడా. మీరు మీకు ఎండార్స్మెంట్ ఇచ్చారా సార్? యేసుమణి గారు సార్ ఇవ్వలేదు సార్, ఇంకా ఇవ్వలేదు సార్. అది వచ్చారు సార్, కొలవనే కొలవలేదు సార్, గలాటే చేసినారు సార్ వాళ్ళు. అదే కొలవలేదు సార్, అడుగు పెట్టకుండా తరిమేసినారు సార్ వాళ్ళని డిస్ట్రిక్ట్ సర్వేయర్ కూడా. అంటే కొలతలు, కొలతలు వేసే పరిస్థితి లేదా సార్ మీ మండలంలో? లేదు, అంత ఇప్పుడు సర్వే నంబరే వేరే ఉంది కదా. వాళ్ళు డిస్ట్రిక్ట్ సర్వే అయితే ఇప్పుడు మనం మన సర్వే కాదు, డిస్ట్రిక్ట్ సర్వే అయితే వచ్చారు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్లే వచ్చారు. ఓకే సార్, మా ప్రశ్న ఒకటే సార్, మీ మండలంలో భూములు కొలిచేంత పరిస్థితి ఉందా లేదా, ఎవరైనా కావచ్చు? ఎందుకు లేదండి, ఎందుకు లేదు, చేస్తున్నాం కదా. మరి ఇప్పుడు అతని బాధ చూడండి సార్, కొలవడానికి ఎవరు వచ్చినా అతను పంపించేస్తున్నారు అంటే ఎవరు ఒకరు? అలా కాదు, ఇప్పుడు అక్కడ డాక్యుమెంట్ లోనూ ప్రాబ్లం ఉంది, మనకు అక్కడ డాక్యుమెంట్ లోనూ ప్రాబ్లం ఉంది, అదే నంబర్ కాదు. ఓకే. ఆ నంబర్ కానప్పుడు దాన్ని కొలవాలని అన్నప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది. ఆ సర్వే నంబరే కాదు అఫీషియల్ గా. ఓకే. సర్వే నంబర్ తప్పు రాసుకోవాలి. అయితే ఒక మాట సార్, ఆ సర్వే నంబర్ ఎక్కడో దగ్గర ఉంటది కదా, ఈ 121 సర్వే నంబర్ అనేది ఇంకెక్కడ ఉంటది కదా సార్? ఇప్పుడు ఈ స్థలం ఉన్న కాదు సార్, ఈ స్థలం ఉన్న చోట ఈ స్థలం ఉన్నది 121 కాదు కావచ్చు, కానీ భూమి మీద ఎక్కడో దగ్గర 121 సర్వే నంబర్ ఉంటది.
ఆ స్థలం అన్న వాళ్ళకి చూపించవచ్చు కదా మనం అప్పుడు. ఆ స్థలం దగ్గరికి వీళ్ళు వెళ్ళడం లేదు కదా. అంటే ఫస్ట్ మీరు కాదు సార్, ఫస్ట్ మీరు ఈ స్థలం మీది కాదు, ఈ స్థలం అది అని మీరు ఏదైనా ఒకటి తేలిస్తే అప్పుడు ఏదైనా ఒక పరిష్కార మార్గం కనపడుతుంది కదా సార్. ఆ విషయం అన్న తేల్చారనుకోండి సార్, ఈ మధ్య ఇద్దరి మధ్య డిస్ప్యూట్స్ ఉండవు కదా. వీళ్ళకి కావాల్సింది ఏంది, వీళ్ళకు ఉండాల్సిన 21% వీళ్ళకు ఉంటే చాలు. అదేనండి, కానీ ఇక్కడ ఒకటి ఒకటి సార్, అతనికైతే వేరే అతనికి ఆపోజిట్, అతనికైతే రికార్డ్ అయితే ఏం లేవు సార్. అతను కాగితాలు ఏం చూపిస్తున్నాడు మరి? హలో, వాళ్ళ ఓన్ సైట్ కదా, వాళ్ళ ఓన్ సైట్, వాళ్ళ ఫాదర్ ఇది కదా అది. ఓకే, వారసత్వం కనుక రికార్డ్ ఉంది. ఓకే సార్, ఒకటి సార్, ఆ 121 సార్ నెంబర్లో 21% ఎక్కడ ఉందో ఆ మాట చూపించండి సార్ వాళ్ళకు, ఆ డిస్ప్యూట్ ఏదో తేల్చండి. అప్పుడే అప్పుడు ఏదో ఒక పరిష్కార మార్గం కొంత కనపడుతుంది సార్ అప్పుడు, లేకుంటే మీకు ఇది ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అవుతూనే ఉంటుంది కదా. అలాగేనండి. ఈ యశ్మన్ గారు ఎప్పుడు రమ్మంటారు మీ దగ్గరికి? రమ్మని చెప్పండి, రేపు మన్నాడు ఎప్పుడైనా, టూ డేస్. మీరే సార్, మీ మండలంలో వ్యక్తి సార్, మీరు మీరు చెప్తేనే బాగుంటుంది. ఓకే ఓకే. యశ్మన్ గారు రేపు వెళ్తారా? తహసీల్దార్ గారు రమ్మంటున్నారు. మీ నంబర్ ఇవ్వండి యశ్మణి గారు. మీ నంబర్ ఇవ్వండి యశ్మణి గారు. సార్ తహసీల్దార్ గారు, తహసీల్దార్ గారు. అలాగేనండి, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సార్, మీరు మాతో జాయిన్ అయినందుకు. మీరు కాల్ డ్రాప్ కావచ్చు సార్. థ్యాంక్ యూ బాబు గారు. యశ్మణి గారు మీ నంబర్ ఇవ్వండి. నెంబర్ చెప్పండి సార్ త్వరగా. హలో, ఉన్నారా యశ్మణి గారు? కాల్ డ్రాప్ అయ్యారా? కాల్ డ్రాప్ అయిపోయింది. ఓకేనండి, థ్యాంక్ యూ, జాగ్రత్త సార్, రేపు వెళ్ళండి. ఎవరైనా సరే మీ సమస్యలకు సంబంధించి మాకు తెలియజేయాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. అలాగే మీ సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఒక దగ్గర రాసి పెట్టుకొని మాకు కాల్ చేయండి. ఎందుకంటే అధికారికి ఫోన్ లిఫ్ట్ చేసినప్పుడు మీ ప్రాబ్లంకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది మీకు వాళ్ళకి తెలియజేయాలి కాబట్టి. మాకు కాల్ చేసే ముందు దయచేసి టీవీ వాల్యూమ్ అనేది పూర్తిగా మీ ఇంట్లో పెట్టుకొని మాకు కాల్ చేయండి. హలో సార్, మీ కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి. మేడం చెప్పండి సార్, సమస్య ఏంటి? సమస్య ప్రకాశం దర్శన నియోజకవర్గం, అక్కడి నుంచి ములమూరు మండలం మారెల. అలాగేనండి, సమస్య ఏంటి? సమస్య ఏం లేదు, మాది పట్టా భూమి 597 సర్వే నెంబరు పట్టా తొలగించారండి. ఓకే, దానికి సమాధానం కావాలి. పట్టా ఎవరు తొలగించారు సార్? హలో, సార్ మీ దగ్గర వాయిస్ క్లియర్ గా లేదు, కొంచెం సిగ్నల్ లోకి వచ్చి మాట్లాడండి. పట్టా తొలగించింది ఎవరు? పట్టా తొలగించింది గవర్నమెంట్ వాళ్ళే. ఎప్పుడు తొలగించారండి? ఓకే, ఎప్పుడు తొలగించారు? టైంలో తొలగించారు, ఒక 15-16 సంవత్సరాలు 20 సంవత్సరాలు లోపండి. మీరు ఎప్పుడు గమనించారు? మేమంతా ఒక 3 సంవత్సరాల నుంచి గమనించాం. తర్వాత ఏం చేశారు? తర్వాత మేము ఎట్లా ఇదంటే ఎంఆర్ఓ గారు నడిస్తే, అయ్యా ఇది గతం చానాల నుంచి 15-20 సంవత్సరాల నుంచి ఇట్లా ఉంది, అది నేనేం చేయగలిగేది లేదు అని చెప్పానండు. మీరు ఎంఆర్ఓకు ఆర్డీఓకు దరఖాస్తులు పెట్టారు సార్? ఎంఆర్ఓకి అడిగాము, దరఖాస్తు దరఖాస్తు ఇక్కడ ఇది చేయలే సార్. ఒక మాట సార్, ఒక మాటనండి, నోటి మాటగా అడగొద్దు, నోటి మాటగా మనం చెప్పొద్దండి. మీరు ఫస్ట్ ఎంఆర్ఓకి దరఖాస్తు పెట్టండి, ఆర్డీఓకి కూడా దరఖాస్తు పెట్టండి. ఆ కాలంలో జరిగింది, పొరపాటు జరిగింది, మాకు న్యాయం చేయండి అని ఇద్దరికి దరఖాస్తు పెట్టండి. ఇద్దరి నుంచి కూడా రిసీవ్డ్ కాపీ తీసుకోండి, అంటే మీ దరఖాస్తు వాళ్ళకి ముట్టినట్టుగా రిసీవ్డ్ కాపీ తీసుకోండి. ఇప్పటికైనా సరే సార్, ఆ ప్రయత్నం చేయండి, రేపే చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సార్, నమస్తే. థ్యాంక్ యూ అండి. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి సార్, సమస్య ఏంటి? మేడం, మాది తెలంగాణ స్టేట్ సంగారెడ్డి జిల్లా హైదరాబాద్. మేడం ఒకటి ఏమనుకోదు మేడం, ఒక సజెషన్ ఒకటి చెప్పండి సార్. ఈ యొక్క రెవెన్యూ శాఖ లోపల ఇది అంతం కానిది, ఇది అంతం కాని సరి సమస్యలు. ఈ అంతం కావాలంటే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకు ప్రతి ఉద్యోగికి విపరీతమైన జీతాలు పెంచారు. అవును,
వాళ్ళకి అక్కడ ఏంటంటే డబ్బు పడకుండా పని చేయాలని మనస్ఫూర్తిగా వచ్చినప్పుడే ఈ సమస్యలు కొద్దిగా తగ్గుతాయని అభిప్రాయం సార్. ఇప్పుడు మీ పేరేంటి సార్? శ్రీనివాస్ సార్. శ్రీనివాస్ గారు, ఇప్పుడు మేము చూపిస్తున్నాము స్క్రీన్ పైన కట్టల కట్టలు మన కేసర తహసీల్దార్ దొరికాడు. ₹25 లక్షలతో దొరికిపోయాడు. మామూలు చూడండి, మామూలు డబ్బు కాదు అది. అయితే వాళ్ళకి ఏం భయం లేదండి, దొరికిపోయినా అయితే వాళ్ళకి భయం లేదు. ఈ తహసీల్దార్ ఇప్పుడు స్క్రీన్ పైన కనపడుతున్న తహసీల్దారే ఇంతకుముందు కూడా సస్పెండ్ అయ్యిండు, సేమ్ ఇదే ఏసీబీ కేసులో సస్పెండ్ అయిపోయాడు. మళ్ళీ అతనికి అన్ని ఓకే చేశారు, మళ్ళీ డ్యూటీ ఇచ్చారు, మళ్ళీ మొదలు పెట్టాడు. అంటే ఇక్కడ కలెక్టర్లు వీళ్ళ దగ్గర లోపాలు ఉన్నాయండి, కలెక్టర్లు కమిషనర్ల దగ్గర లోపాలు ఉన్నాయి, ప్రభుత్వ విధానాల్లో లోపం లేదు. అది ఇక్కడ ఏంటంటే వాళ్ళకి భయం లేదండి, అసలు తప్పు చేస్తే శిక్ష పడుతుందన్న భయం వాళ్ళకి లేదు లేదు లేదు. అందుకే రైతులను పీల్చి పీల్చి పిప్పి చేస్తా ఉన్నారు. అందుకే మీరు మా స్క్రీన్ మీద మీకు కనపడుతుంది, ఎన్నో రోజో మీకు చూపిస్తా ఉన్నాం. అసలు ఇది రేపు మాపు ఆపేస్తామా అనే పరిస్థితి కూడా కనపడడం లేదు. ఇప్పుడు మీరు చెప్పబోయేది ఏంటి చెప్పండి, మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా? థ్యాంక్ యూ సార్. మీకు మీకు ఇండివిజువల్ గా లేదు కదా, రైట్ సార్? థ్యాంక్ యూ, నమస్తే. హలో హలో, నమస్తే అండి. మేడం నమస్తే. మేడం చెప్పండి సార్, సమస్య ఏంటి? మేడం నేను రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుండి మాట్లాడుతున్నాను. సార్ టీవీలో చూస్తూ మాట్లాడితే ఎంతసేపటికి అర్థం కాదు, దయచేసి టీవీ వాల్యూమ్ ఇంట్లో పెట్టేసి మాట్లాడండి. ఓకే మేడం. యాక్చువల్లీ మేడం మా తాత పేరు మీద రెండు ఎకరాల భూమి. మీ పేరు ఏంది బాబు? నా పేరు ఇమ్రాన్ అండి. ఇమ్రాన్ చెప్పండి. ఇమ్రాన్, అవును సార్. ఇప్పుడు ఏమైంది సమస్య? యాక్చువల్గా నేను దాని గురించి లాభం పట్ట భూమి ఉంది, అంటే దానికి ఏ విధంగా అంటే పట్టభూమిగా మార్చుకోవాలి, అది ఒకసారి లావని పట్టభూమి పట్ట అయిపోతుంది కదా సార్, డోంట్ వరీ. మీ పేర్ల మీద ఉంటుంది అది, కానీ వేరే వాళ్ళకి రాదు. మీ తాత పేరు మీద ఉందా అది? తాత పేరు మీద ఉంది సార్. దీని మీద తాత పేరు మీద పట్ట పాస్ బుక్లు ఉన్నాయి. ఓకే, మీ ఫాదర్స్ మీ మీ తాతకి ఎంత మంది అండి సంతానం? 4 మెంబర్స్ అండి. వాళ్ళందరికీ అయిపోతుంది? మీ తాతగారు ఉన్నారా? ఉన్నారు సార్. నాకు యాక్చువల్ గా ఉన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి నాన్న వాళ్ళకి విభేదాలు ఉన్నాయి సార్. అయితే నాన్న రెండో వారు, పెద్దనాన్న ఉన్నారు. అయితే వీళ్ళు మా పేరు మీద చేయడానికి అంగీకరించట్లేదు. ఒకటి ఒక మాట సార్, ఒక మాట. ఇమ్రాన్ గారు, మీ తాతగారు ఉన్నారు కదా? ఉన్నారు. మీ తాతగారు తదనంతరం మీ నానమ్మ పేరు మీదకి అవుతుంది. నానమ్మ లేరు సార్. నానమ్మ లేకపోతే ఆయన సంతానం ఎవరుంటే వాళ్ళ పేరు మీదకి అయిపోతుంది ఆటోమేటిక్ గా. మీ ఫాదర్స్ అందరు దరఖాస్తు చేసుకుంటే అయిపోతుంది. ఆయన తదనంతరం ఆయన ఉండగా కాదు ఇమ్రాన్ గారు. ఓకేనా? ఒకటి, మీ మధ్య వాళ్ళ మధ్య తగాదాలు ఉన్నాయనుకో, ఎవరేం చేయలేరు. ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ. చెప్పండి చెప్పండి. హలో, అదేనండి పట్టా. ఆల్రెడీ పట్టా అయిపోతుంది, పెద్ద విషయం కాదు. మీ నాన్న మీ తాత పేరు మీద పట్టా ఉంది కదా, మీ తాతగారు తదనంతరం మీరు ఇదంతా ఆలోచన చేయాలి. ఆయన ఉండగా మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు ఇప్పుడు, తప్పు కదా? ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ ఇమ్రాన్ గారు. హలో హలో హలో, చెప్పండి అమ్మా, సమస్య ఏంటి? నమస్తే అండి. అమ్మా ఏం లేదమ్మా, నేను దోబలగూడలో ఉంటానమ్మా. అయితే నేను ఇల్లు కొన్నానమ్మా. అమ్మా ఒక మాట అమ్మా, ఒక నిమిషం. ఇది ప్రాపర్టీస్కి సంబంధించిన సమస్య కాదమ్మా, పొలాలు రైతులకు సంబంధించిన కార్యక్రమం మేడం. సారీ అమ్మా, ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ అండి. హలో మేడం, చెప్పండి సమస్య ఏంటి? అదే మాది 1600 హలో చెప్పండి. వింటున్నాం చెప్పండి సార్. మీ టీవీ చూస్తూ మాట్లాడితే ఇప్పటి వరకు అర్థం కాదు సార్. మీకు ఏమైనా అభ్యంతరం సార్? టీవీ సౌండ్ తగ్గిస్తే. టీవీ సౌండ్ తగ్గిస్తే మీకేమైనా ఇబ్బందా సార్? అయితే మరి సార్ సార్ ఒక మాట, ఒకసారి టీవీ సౌండ్ తగ్గించాక మాట్లాడదాం ప్లీజ్. తగ్గింది సార్. ఇప్పుడు చెప్పండి.
ఫాస్ట్ గా చెప్పండి. కర్మ డిస్ట్రిక్ట్ పెడపల్లి మండలం సార్. సమస్య ఏంటండి? అది మాకు పదహారు గుంటలనారా దండి వారసత్వంగా వచ్చింది సార్. ఇద్దరు భార్యలు సార్. మా ఇద్దరు భార్యలు. ఏమైంది పదహారు గుంటలు? మాకు ఇద్దరు భార్యలు. అయితే దాని ప్రాబ్లం ఏంటంటే మా వాళ్ళతో కొడుడై కొంచెం వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే మా అమ్మకు పెద్ద భార్య సార్. దానికి ఆల్రెడీ పాస్బుక్ వచ్చింది సార్. మా ఇవన్నీ మంచి పాస్బుక్ వచ్చింది సార్. ఓకే. అయితే మాకు ఇప్పుడు ఆన్లైన్ లో పెండింగ్ పెట్టింది సార్. దీన్ని ఎవరైనా కంప్లైంట్ చేసి ఉంటారు? కంప్లైంట్ వచ్చింది సార్. క్లియర్ అయిపోయింది సార్. ఒక మాట, మన అన్ని సాఫీగా ఉంటేనే రెవెన్యూ వాళ్ళు ఇబ్బందులు పెడతా ఉంటారు డబ్బుల కోసం. ఇక మీ దాంట్లోనే డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు, మీ దాంట్లోనే కంప్లైంట్ వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా ఒక ఆట ఆడుకుంటారు. గుర్తుంచుకోండి సార్, దానికి కారణం, దానికి మూలం ఎక్కడుంది? మీ కుటుంబంలో ఉంది. ఫస్ట్ మీరు కూర్చొని మాట్లాడుకుంటే, మీ సమస్యలు తీర్చుకుంటే వాళ్ళు ఏం చేయలేరు. దాని మీద మీరు దృష్టి పెట్టండి సార్. థ్యాంక్ యూ అండి. నమస్తే. రైట్ సార్, దాని మీద మీరు దృష్టి పెట్టండి అంతే. థ్యాంక్ యూ అండి. హలో హలో, దయచేసి ఎవరైనా సరే సిగ్నల్లోకి వచ్చి మాకు కాల్ చేయండి. మరొక కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. హలో హలో, చెప్పండి సార్, సమస్య ఏంటి? మేడం, అడంగల్ భూమి 2 ఎకర్స్ ఉంది మేడం. ఓకే. అర్బన్ అగ్రికల్చర్ అండి? రూరల్ మేడం. రూరల్. ఓకే సరే. చౌత భీమవరం అండి, నెల్లూరు ఆత్మకూరు మండలం సార్. ఒక మాట, మీరు ఆ టీవీ సౌండ్ తగ్గండి సార్ కంప్లీట్గా. హలో, టీవీ సౌండ్ కంప్లీట్ తగ్గండి సార్. టీవీ ఆఫ్ చేసి ఆపేసేయండి కంప్లీట్గా. ఇప్పుడు చెప్పమంటారు? త్వరగా సార్, త్వరగా చెప్పండి, లేట్ చేయద్దు. నెల్లూరులో 2 ఎకర్స్ ఉంది. ఓకే. చౌట భీమవరం, ఇది అసైన్డ్ భూమి. 40 ఇయర్స్ బ్యాక్, మేము 15 ఇయర్స్ బ్యాక్ కొనుక్కున్నాము. దీన్ని పట్టాగా మార్చుకోవాలంటే వల్ల కావట్లేదు. రెవెన్యూ వాళ్ళు అడ్డని చెప్తున్నారు. ఏం చేస్తే అవుతుంది? కరెక్టే సార్, మీ రెవెన్యూ వాళ్ళు మీకు చెప్తున్న దాంట్లో తప్పేం లేదండి. కరెక్టేనండి, అది కావు సార్. అలాంటివి అయినా రద్దు అయిపోతాయి, అలాంటివి మనం కొనుక్కోకూడదు. ఓకేనా సార్? కొనుక్కోకూడదు. మాకు 2 ఎకర్స్ లోపలే ఒక్కొక్కరికి, అయినా రావట్లేదు. అయినా సరే రాదండి, అది కొనుగోలు వీలు పడనటువంటి భూములు అవి. ఓకేనా? రైట్ సార్, నమస్తే. థ్యాంక్ యూ అండి. రెవెన్యూ సర్క్యులర్ వచ్చా స్పెషల్ డ్రైవ్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ అనంతరం న్యూస్ అప్డేట్స్ వస్తాయి. న్యూస్ అప్డేట్స్ తర్వాత మళ్ళీ స్పెషల్ డ్రైవ్ కంటిన్యూ అవుతుంది. చూస్తూనే ఉండండి సివిఆర్ న్యూస్.